హాయ్ సార్, నమస్తే అండి. ఓపెన్ ట్యాక్స్ సర్వే అండి ఇది. ఓకే అండి. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24 జిల్లాలు సర్వే చేశారండి. ఈ ఎండలు తీవ్రం అయిపోవటం వల్ల ఉత్తరాంధ్రలో 2 జిల్లాలను మిస్ అయ్యారు. ఆల్మోస్ట్ రాయలసీమ జిల్లాల నుంచి మొదలుపెట్టి ఉత్తరాంధ్ర వరకు మొత్తం అంతా టచ్ చేశారు, ఒక 2 జిల్లాలు తప్ప. 24 జిల్లాల్లో వీళ్ళు చేసిన అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే, మొత్తం వీధి వ్యాపారాలు, చిరు వ్యాపారాలు, చిన్న చిన్న కిరాణా కొట్ల దగ్గర నుంచి రోడ్ల మీద పళ్ళు అమ్ముకునేవాళ్ళు, పల్లీలు అమ్ముకునేవాళ్ళు, ఇటువంటి అంటే టోటల్ బిలో పావర్టీ లైన్ పీపుల్ని టచ్ చేశారు వీళ్ళు. అలాగే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే బిజినెస్ పీపుల్, పెద్ద పెద్ద షోరూమ్స్ పెట్టుకునే వాళ్ళని, అంటే టోటల్గా బేసికల్గా వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే చిరు వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ల వరకు అందరినీ టచ్ చేశారు. వీళ్ళు తీసిన సర్వేల్లో యాక్చువల్గా వీళ్ళకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, 88% మంది టోటల్, వాళ్ళు కానీ వీళ్ళు కానీ 88% మంది కంప్లీటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి విధానాలని వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు అడిగిన ఒక మెయిన్ క్వశ్చన్ ఏడు చిరు వ్యాపారులది ఒకటి శాంపిల్గా నాకు చెప్పారు, మీ వ్యాపారాలు ఎలాగుంటున్నాయి అని అడిగితే, ఈ 5 సంవత్సరాల్లో మా వ్యాపారాలన్నీ కుప్పగూలిపోయినాయి అండి, మేము ఇదివరకు 6 నుంచి రాత్రి 10 వరకు మేము ఈ ప్లాట్ఫామ్ మీద, ఫుట్పాత్ మీద కూర్చొని పనిచేసుకుంటుంటే ఏదో ఒకటి అమ్ముకొని రోజుకి 1000 రూపాయల లాభం కనీసం చూసేవాళ్ళం. మాకు 30,000 రూపాయలు మేము కనీసం 5-6 మంది ఒక కుటుంబంలో చిన్న ఇంట్లో ఉంటూ 5-6 మంది చక్కగా బతకగలిగేవాళ్ళం. కాబట్టి ఆ పరిస్థితి అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 5 ఏళ్ళ నుంచి కనపడట్లేదండి, చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ ప్రభుత్వంలో మా ఆదాయం పడిపోయింది, మేము ఫైనాన్షియల్గా చితికిపోయామని చెప్తున్నారంట అందరూ. అంటే మీరు చెప్తూ ఉన్నారండి, ఇప్పుడు చిరు వ్యాపారులు, పెద్ద వ్యాపారులు అని చెప్పారు. అవును, రెండు వాళ్ళ శాంపుల్స్ అన్నారు. ఇక్కడ చూస్తే 164, 23, 11, 2 అంటే ఇంకా పార్టీ కనుమరుగైపోయినట్టే బహుశా. ఇక్కడ ఈ విధంగా ఇంత రెవల్యూషన్ ఎందుకు వచ్చిందంటే, ఈరోజు వీళ్ళంతా ఏంటంటే చిన్న చితక బతుకులు, కొంతమంది వెల్ సెటిల్డ్ అయిన, పెద్ద వ్యాపారాలు అంటే వెల్ సెటిల్డ్. వీళ్ళు ఇక్కడ ఫస్ట్ మనం వెల్ సెటిల్డ్ అయిన వీళ్ళ గురించి మాట్లాడుకున్నామండి. వీళ్ళు ఏమంటే, ముందంతా వ్యాపారాలు సొంతంగా చేసుకునేవాళ్ళు, జిఎస్టీలు ఇవేవి కట్టుకునేవాళ్ళు, ట్యాక్సీలు కట్టుకునేవాళ్ళు, ఏదో వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకు ఉన్న దాంట్లో ఎవరన్నా చిన్న చిన్న వాళ్ళకి 1-10 మందికి సహాయాలు చేయడము, లేదా చిన్న వ్యాపారులకు సహాయం చేయడం, ఆ విధంగా ఉండేది, పెద్ద వ్యాపారాలు చేసుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే, వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఎవరో నీకు ఎంత వస్తుంది నెల, నాకు ఇంత పర్సెంటేజ్ కమిషన్ పంపించాలి, లేదనుకో నీ కంపెనీని లేపేస్తా, ఏం నువ్వు అక్కడ పెట్టున్నావు, మా వాడు రీఓపెన్కి మా వాడిని పంపిస్తా, లేదంటే మూసేస్తా, ఏం అక్కడ ఓపెన్ చేస్తున్నావా నాతో చెప్పు. మామూళ్ళు, మామూళ్ళు. ఇంకో వాడేమన్నా కొత్త పెట్టుకుంటున్నాడు అనుకో, నువ్వు నాకు ఫస్ట్ మామూలు, అక్కడ ఎందుకు పెడతావు, నాకు అంతివు, లేదా నేను తీపిచ్చేస్తా, వీళ్ళని అధికారులను పంపిస్తా అని చెప్పి ఈ విధంగా మాట్లాడు. ఇదేమంటే జనాల్లో వాళ్ళు ఒకటి ఏంట్రా, గతంలో ఎంతోమంది మన వ్యాపారాలు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు మారారు, ఎవరు వీళ్ళేం చిల్లరాట్లు, మనల్ని వేధిస్తూ ఉన్నారు, మనకు వచ్చేదే అంత, మనం ముందు ఎవరికో సమాజంలో గౌరవంగా ఉన్నాం, ఇప్పుడు వీళ్ళ దాటి తట్టుకోలేకపోతున్నాం, వీళ్ళు ఏంది ఇంత రాక్షసులుగా ఉన్నారు, మరి ఇంత డబ్బు పిచ్చా, ఈ విధంగా వేధిస్తున్నారేంటి, ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా, చాలా తట్టుకోలేమరా నాన్న ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటే మన వ్యాపారాలు చేసుకోవాలి, మన వ్యాపారాలని మూసుకొని ఎక్కడికైనా రాష్ట్రం వదిలి వెళ్ళిపోవడం మేలు అని అనుకుంటా ఉన్నారు పెద్దోళ్ళు. ఈ వీళ్ళ చిన్న చిన్న మా వేధింపులకి తట్టుకోలేక, అంటే వాళ్ళు గౌరవంగా బతికేవాళ్ళు, ఎవడన్నా వచ్చి వాళ్ళ కస్టమర్స్ ముందు, ఏ నా మామూలు లేదు, నువ్వేంది ఇంత అనుకుంటున్నావు, ఇంకా లేకుండా చేస్తా, మా అన్నతో చెప్తా అంటే వాళ్ళకి గిల్టీగా ఉంటుంది కదా. అందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ రాక్షసుడు పోతేనే మన వ్యాపారాలు నిలబడతాయి, మనం ఏదో గవర్నమెంట్కి కట్టేది కూడా వీళ్ళకేం పెద్ద కట్టాలి, ప్రతి ఎమ్మెల్యేకి మనం ట్యాక్సీలు కట్టాలి, ఏం వాడేమన్నా మనకి ఇస్తున్నాడా, వాడేమన్నా మనకి సహాయం చేశాడా, మన డబ్బులు దోచుకొని తింటూ ఫోజులు కొడుతున్నాడు, ఇలాంటి రాజకీయం వద్దు, ఇలాంటి నాయకులు వద్దు, వీళ్ళు నోడిద్దాం మనం, మన సత్తా ఏంటో చూపిద్దాం, ఏంటి వీళ్ళు ఏం తలుచుకుంటే, వీళ్ళు సమాజానికి మంచి చేసేదానికి వచ్చారా, మనల్ని వేధించుకొని తినేదానికి వచ్చారా అని వీళ్ళ మైండ్ సెట్ ఉంది. చిన్న చితక వ్యాపారాలు ఏంటంటే, ఒకప్పుడు అందరూ పనికి వెళ్ళేవాళ్ళండి, పని చూపించేవాళ్ళు, అంటే ఇప్పుడు భవన కార్మికులు ఉంటారు, వాళ్ళకి ఇసుక ద్వారా అంటే అప్పుడు కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ జరిగాయి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, తెల్లారి సాయంత్రం వరకు పని చేసుకునేవాళ్ళు, ఈ ఫుట్పాత్ల పైన ఇవన్న చిన్న చితక వ్యాపారాలు అంటే ఆడు వాళ్ళ దగ్గర కొనుక్కొని పోయేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటారు, వాళ్ళకేమంటే వచ్చే డబ్బులతో తక్కువ రేట్లకి వీళ్ళు రీజనబుల్ రేట్లకి ఇస్తారు, అప్పుడేమంటే వీళ్ళు కూడా గౌరవంగా వచ్చి అక్కడ వాళ్ళతో ఒక బాండింగ్ లాగా, ఒక కుటుంబం బాండింగ్ లాగా, అన్న నేను పనికి వెళ్ళొచ్చానన్న, అదెంతన్నా ఒక చూస్తే తీసుకో అన్న, ఏమంటే మనం ఒకటి అన్నట్టు వాళ్ళు వచ్చి ఆనందంగా, సరేలేరా మనోడే మనకు రోజు వస్తూ ఉంటాడని ఒక 10 రూపాయలు తగ్గించి ఈ విధంగా తీసుకునేవాళ్ళు, అప్పుడు వాళ్ళ మధ్య బాండింగ్ ఉండేది, ఆనందంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇసుక ఆపేశాడు, చిన్న చిన్న పనులు ఏవి లేవు భవన కార్మికులకి, ఫస్ట్ 2-3 ఏళ్ళు పండబెట్టేశాడు, అప్పుడు లేకపోతే ఆ చిన్న చిన్న వ్యాపారాల దగ్గర ఎవడు వ్యాపారం చేస్తాడు, కొనుగోలు శక్తి తగ్గిపోయింది, ఉద్యోగాలు లేవు, పనులు లేవు, అవును, అప్పుడు ఎవరు వచ్చి కొంటారు వీళ్ళకి. మళ్ళీ ఏంటంటే ఈ చిన్న వ్యాపారాల దగ్గర
ఎమ్మెల్యే మామూలు ఇంకా ఉంటాయి, ఎమ్మెల్యే కాదు వీళ్ళు వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేట్లు వీళ్ళు ఉంటారు చూడండి. వీళ్ళు వస్తారు, ఏం వ్యాపారం, పండ్ల రోజుకి ఎంత జరుగుతుంది బండి పైన, 2000 జరుగుతుందా, సరే 500 నాకు ఇచ్చి 800 నువ్వు తీసుకో, రోజు నాకు 500 పంపించాలా అన్న చెప్పాడు. నేను పైన వాళ్ళకి ఇచ్చుకోవద్దా, నాకు ఇంత, నీకు ఇంత, ఈ విధంగా ఈకపోతే బాగుండదు, నీ షాపు రేపు ఉండదు, షాపు ఎలా పెడతావు చూస్తా అని చెప్పి వేధిస్తాం. వాళ్ళకి ఈ సమయంలో పనుల దగ్గర అక్కడ వాళ్ళ దగ్గర లేక ఏదో కొద్ది వస్తుంది, ఆ కొద్దిలో కూడా సగం వీళ్ళు లాక్కునేస్తే వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు ఎలా నడిస్తాయి, వాళ్ళు దీనిపైనే ఆధారపడి ఉంటారు. మళ్ళీ వచ్చి ఎవడో ఒకటి వస్తాడు ఎమ్మెల్యే మనిషి, అదే నాకు ఇచ్చి ఈరోజు రోజు నా ఇంటికి పంపించాలి నువ్వు, పూల రోజు మా ఇంటికి పంపి, మా మనిషి వస్తాడు తీసుకొని పోతాడు, డబ్బులు నన్ను అడగద్దు, అడిగితే నీ షాప్ ఉండదు 2 రోజు. ఆ విధంగా ఇద్దరు ముగ్గురు పోతారు. కూరగాయల రోజు మా ఇంటికి పంపి, లేకపోతే నీకు ఇవి ఉండవు, నీ బండి ఉండదు, నువ్వు ఉండవు, పండ్ల నాకు పంపి, ఈ విధంగా వేధిస్తూ ఉండదు. వాళ్ళు ఏంటరా నాయన మనకి ఈ కర్మ, ముందు కూడా ఎంతోమంది వస్తూ ఉండేవాళ్ళు, పోతూ ఉండేవాళ్ళు, మనకు వ్యాపారాలు జరుగుతూ ఉండేటివి, పనులు జరుగు, ఇప్పుడు వ్యాపారం జరగటం లేదు, మనం కష్టపడి తెచ్చుకున్నట్టు వీళ్ళకి ఇవ్వడానికే సరిపోతూ ఉంది, మనం ఎట్ట బతికేది, మన బతుకులు ఎట్ట బాగుపడతాయిరా నాన్న, వీడేదో ఇస్తా ఉన్నా అంటాడు. ఏమి ఇస్తా ఉన్నాడు, మనం రేట్లు పెంచేశాడు అన్నీ, మన దగ్గర వ్యాపారాలు జరగటం లేదు, 10,000 ఇస్తే వీడి ఇచ్చే 10,000 ఆడికి సరిపోతుంది, మనకేమన్నా మన దగ్గర ఏమన్నా వ్యాపారాలు జరుగుతున్నాయంటే లేదు, ఏమన్నా అంటే ఈ విధంగా అంటా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ రాక్షసుల నుంచి మనం బయటపడాలంటే మనకు ఓటు ఒకటే ఆయుధం. మనకు 5 ఏళ్ళకి ఒకసారి ఒక అవకాశం వస్తుంది, ఈసారి అవకాశం, 5 ఏళ్ళు భరించాం ఈ రాక్షసుని, కరోనాను భరించాం, కరోనా కంటే ఇతనే ఘోరంగా ఉన్నాడరా ఈ జగనోరా వైరస్, ఇతను ఇంకా తట్టుకోలేము, ఇతను ఇంకొకసారి వస్తే మనం ఇక్కడే చచ్చిపోతాము, ఇంకా మనకు బతుకనేదే ఉండదు, ఇప్పటికే నాశనం చేయిపోయాయి, మన జీవితాలన్నీ నాశనం చేసేశాడు, పెద్దవాళ్ళ కాడ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ నష్టపోయారు, మన పిల్లలేమో చదువుకుంటే ఇంట్లో ఉద్యోగాలు లేకుండా వాళ్ళు మనతో పాటు పనికి వచ్చి ఇక్కడ కాపు గాయాల్సి వస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఎవరికి పనులు లేకపోవడం వల్ల మన దగ్గర ఎవడో కొనటం లేదు. ఈ విధంగా మనం అందరం నష్టపోయాం కదరా, ఈ విధంగా నష్టపోతూ ఉంటే మనం ఇంకెలా బతికేది, అందుకని మనం ఈ జగన్ ఓడిచ్చేద్దాం. ఓకే, ఈ జగన్ నోడిస్తేనే మన బతుకులు బాగుపడతాయి, ఎందుకంటే మనకు ఓటు ఉంది. మనం ఏం చేయాలన్నా ఈ రాక్షసులను మనం డైరెక్ట్గా ఎదుర్కోలేము, వీళ్ళు డైరెక్ట్గా ఎదుర్కోవాలంటే మన వ్యాపారాలు నష్టం చేస్తారు, మన ఇల్లు గుల్ చేస్తారు, అందుకని ఓటు ఉంది. మనం సైలెంట్గా పోయి చంద్రబాబు గుద్దాం, ఈ జగన్కి అయితే గుద్దపడలేదురా నాన్న, మనం మన పిల్లలు ఇప్పుడు చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు రావాలి, మన వ్యాపారాల దగ్గర మామూలు వసూలు ఉండకూడదంటే చంద్రబాబు రావాలి, మన దగ్గరికి వాళ్ళు వ్యాపారం చేసుకుంటే చక్కగా నెలకి 30-40 వేలు సంపాదించుకునేవాళ్ళు అంట. ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చేదేమో 6,000-7,000, ఖర్చులేమో 50,000 దాటిపోతాయి. అవునండి, అంతే ఇంకా వాళ్ళు అదే కదా ఆలోచిస్తూ ఉన్నారు, ఈ వీడి వల్ల ఈ రాక్షసుడి వల్ల మనం నష్టపోయాం, అందుకని ఈ రాక్షసుని ఓడిచ్చేద్దాం అనుకుంటా ఉన్నాం. ఎస్, ఓకే అండి, ధన్యవాదాలు అండి, మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. తప్పకుండా.